ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 11వ అధ్యాయం. సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా డాక్టర్ పండితుని పూజ. హజీ సిద్ధికి ఫాల్కే. పంచభూతములు బాబాస స్వాధీనం. సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరింపవచ్చును. నిర్గుణము, సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారం లేదు, సగుణ స్వరూపమునకు ఆకారం కలదు. రెండును పరబ్రహ్మ యొక్క స్వరూపములే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపం పూజించుటే సులభమే కలదు, కావున దానిని అనుసరించవచ్చని చెప్పిరి. మనుషుడు ఆకారం కలిగి ఉన్నాడు, కావున సహజముగా భగవంతుని కూడా ఆకారంతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభము. కొంతకాలం వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించిన గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మ ఉపాసనకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము, ఈ ఏడును పూజనీయములు. కాని సద్గురు వీటన్నిటికంటే ఉత్కృష్టుడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మనమును ధ్యానించదము కాక. వారు రూపుదాల్చిన వైరాగ్యము నిజభక్తులకు విశ్రాంతి ధామం. వారి వాక్కులందు మనకు గల భక్తియే ఆసనముగా, మన కోరికలను విసర్జించుటయే పూజా సంకల్పంగా చేసి వారిని ఉపాసింతుముగాక. కొందరు సాయిబాబా యొక్క భగవద్భక్తుడు అనరు, కొందరు భాగవతుడు అనరు. కాని మాకు మాత్రం బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు క్షమాశీలు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. సాయిబాబా ఆకారంతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్విరాకారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం చేయబోటుకు ముందు దారిలో తాపార్తులు చల్లదనాన్ని, తాపార్తులకు చల్లదనాన్ని, చెట్లు చేమలకు జీవాన్నిస్తూ ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుతూ సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీత ఎందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మనియు, తన సజీవ ప్రతిమనియు, తానే వారినియు, వారే తానని నుడివి ఉన్నాడు. వర్ణింప నలువు కాని ఆ సచ్చిదానంద స్వరూపమే శిరిడిలో సాయిబాబా రూపమును అవతరించను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపంగా వర్ణించుచున్నవి. ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాం. కాని భక్తులు ఆ ఆనంద స్వరూపమును శిరిడిలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతముకు బాబా ఉపాధి రహితుడు. వారు తమ ఆశ్రమం కొరకు ఒక గోన సంచి ఉపయోగించిన వారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆడుకొనుటకు చిన్న బాలేశం సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికలను మన్నించి వారి వారి భావన అనుసరించి తనను పూజించుట గట్టి అభ్యంతరము చూపుకుండెను. కొందరు చామరములతోనూ, కొందరు విసనకర్రలతోనూ విసురుచుండిరి. కొందరు సంగీత వాయిద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారికి అర్ఘ్యపాద్యములను సమర్పించుచుండిరి. కొందరు వారికి చందనము అత్తరు పూయిచుండిరి. కొందరు తాంబూలము సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. శ్రీడిలో నివసించినట్లు కాన్పించినప్పటికీ వారు సర్వాంతర్యామి, ఎక్కడ చూచినను వారే ఉండుదురు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండి వారు. సర్వాంతర్యామి ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారాలు. డాక్టర్ పండితుని పూజ. తాత్యసాహెబ్ నూల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనముకై షిరిడి వచ్చాను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనికి దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పాను. డాక్టర్ పండిత్ అటులోనే దాదాభట్ వద్దకు పోయాను. దాదాభట్ అతన్ని సగౌరవంగా ఆహ్వానించాను. బాబాను పూజించుటకై పూజా సామగ్రి పళ్ళెముతో దాదాభట్ మసీదుకు వచ్చాను. డాక్టర్ పండిత్ కూడా అనుసరించాను. దాదాభట్ బాబాను పూజించాను. అంతకు మున్పెవరు బాబా నుదుటిపై చందనం పూయటకు సాహసించలేదు. ఒక్క మహల్సభతి మాత్రమే బాబా కంఠమునకు చందనం పూచుండెను. కానీ ఈ అమాయక భక్తులకు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజా పల్లెరము నుండి చందనమును తీసుకొని బాబా నుదుటిపై త్రిపుణరాకారము రాశాను. అందరికీ ఆశ్చర్యం కలిగినట్లు బాబా ఒక్క మాటైనా అనక ఊరుకుండెను. ఆనాడు సాయంకాలం దాదాభట్ బాబాను ఇట్లా అడిగాను. బాబా, మేమెవరమైనా మీ నుదుటిపై చందనం పూయదమన్న నిరాకరింతువే. డాక్టర్ పండిత్ రాయిగా ఎందుకు ఊరుకుంటువి? అందులోకి బాబా ప్రసన్నంగా ఇట్లు సమాధానమిచ్చాను. నేనొక ముసల్మానునని, తానొక సద్బ్రాహ్మణుడని, ఒక్క మహమ్మదీయుణ్ణి పూజించటం ద్వారా తాను మైల పడిపోవద్దనన్న దురభిమానం లేకుండా అతడు నాలో తన గురువును భావించుకుని అట్లే చేశాను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టబడి వేసినది. అతనికి నేనెట్ల అడ్డు చెప్పగలను? దాదాభట్ ఆ తర్వాత డాక్టర్ పండితుని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువుకు అనురించినట్లుగా బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసి తినను. భక్తులు వారి వారి భావమును భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను. ఒక్కోసారి వారు మిక్కిలు వింతగా ప్రవర్తించేవారు. ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పళ్ళెమును విసిరివేయచు ఉగ్రావతారముగా ఉండేవారు. అట్టి సమయాలలో బాబాను సమీపించటకు కూడా ఎవరికి ధైర్యం చాలేది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టేవాడు. ఒక్కొక్కప్పుడు మైనం కంటే మెత్తగా ఉండేవారు. అప్పుడు వారు శాంతిక్షమలకు ప్రతిరూపం వలె కాన్పించుచుండేది. బయటికి కోపంతో ఊగిపోవచ్చు,
కల్లర్ర చేసినప్పటికీ వారి హృదయం మాతృ హృదయములే అనురాగమయం. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరికి తీసి, నేనెప్పుడు ఎవరిపైనా కోపించి ఎరగను, తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేనా, సముద్రం తనను చేరు, నదులను ఎప్పుడైనా తిరగొట్టునా, నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరించదును, నేనెప్పుడు మీ యోగక్షేమములనే ఆపేక్షించదును, నేను మీ సేవకుడను, నేనెప్పుడు మీ వెంట ఉండి పిలిచిన పలుకుతాను, నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనిడివారు. హజీ సిద్దిక్ ఫాల్కే, బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు, అది కేవలం వారి ఇచ్చపై ఆధారపడి ఉండను. హజీ సిద్దికి ఫాల్కే కదా ఇందుకు ఉదాహరణ. సిద్దికి ఫాల్కేను మహమ్మదీయుడు, కళ్యాణ్ నివాసి, మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట సిరిడి చేరను. అతడు చావడి ఉత్తర భాగమున బస్ చేశాను. 9 నెలలు సిరిడిలో ఉన్నాను. బాబా వాణిని మసీదులో పాదం పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చొని చుండెను. ఫాల్కే, మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యను, ఏమి చేయటకు అతనికి తోచుకుండెను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్లిన శివుడు ప్రసన్నమైనట్లు, మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకు వెళ్లిన అతని మనోరథము సిద్ధించినని కొందరు భక్తులు అతనికి సలహానిచ్చిరి. అటులే అని తన తరఫున బాబాతో మాట్లాడమని శ్యామను ఫాల్కే వేడుకొనెను. శ్యామ అందులోకి సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టి బాబాతో ఇట్లనెను, బాబా ఆ ముదుసలి హజీని మసీదులో కాలు పెట్టనీయవేళ ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించిపోవచ్చున్నారు, ఈ హజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లు జవాబిచ్చాను, శ్యామ ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు, నీకు ఇవన్నీ అర్థం కావు, అల్లా ఒప్పుకొననిచో నేనేమి చేయగలను, ఆ అల్లా మీ ఆ కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలవారెవ్వరు. సరే, నీవు వాని వద్దకు పోయి వాణిని బారవి బావి వద్ద ఉన్న ఇరుకు బాటకు రాగలడేమో అడుగుము. శ్యామ పోయి హజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకు వచ్చి హజీ అందులోకి సమ్మతించని చెప్పాను. 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుక్కో అని తిరిగి బాబా పంపాను. శ్యామ వెంటనే పోయి హజీ తానుకు 4 లక్షలు కూడా ఇచ్చటకు సిద్ధంగా ఉన్నాడని జవాబు తెచ్చాను. సరే, మరల పోయి వానిని ఇట్లడుగుము, మసీదులో ఈనాడు మేకను కోసేదము, వానికి దాని మాంసము కావలను వృషలములు కావలనో కనుగొనుము. బాబా వారి కొలంబలో ఉన్న చిన్న ముక్కతో ఆయన సంతృష్టి చెందేదని శ్యామ ద్వారా హజీ బదులు చెప్పాను. ఇది వెనగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొలంబా నీటి కొండలను బయటకు విసిరివేచి తిన్నగా చావడిలో ఉన్న హజీ వద్దకు పోయి తన కఫ్ని పైకెత్తి పట్టుకుని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకొనుచున్నావు, నీవేదో గొప్పవాడివని పెద్ద హజీవని గొప్పలు పోచు ఏమిటేమిటో వదులుచున్నావే, నా దగ్గర నీ ఆటలు, ఖురాన్ చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా, మక్కా మదీనా మయాత్రలు చేసి గర్వంతో నేనెవరూ తెలుసుకోలేకపోతున్నావు అనుచు ఏమేమో ఇంకనూ అతన్ని తిట్టి మసీదుకు మరలను. బాబా ఆగ్ర విశ్రమలను చూచిన హజీ గాబరా పడెను. ఆ పిమ్మట కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హజీకి పంపాను. తిరిగి హజీ వద్దకు వచ్చి తన జేబులో ఉంచి 55 రూపాయలు తీసి లెక్కబెట్టి హజీ చేతిలో పెట్టాను. అప్పటి నుంచి హజీని బాబా ప్రేమ ఆదరములతో చూచుచు భోజనములకు పిలుచుచుండెను. హజీ ఆనాటి నుండి తనకిష్టం వచ్చినప్పుడల్లా మసీదులోనికి వచ్చిపోచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బునిచ్చుచుండెను. బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యను. పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయము ముగించదము. ఒకనాడు సాయంకాలం షిరిడిలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిశెను. కొంతసేపటిలో నేలయంతయు జలమయమయ్యను. పశుపక్ష్యాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. షిరిడి గ్రామంలో కొలువై ఉన్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలెవరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకు వచ్చి బాబాను శరణుచొచ్చిరి. తుఫాను ఆపమని బాబాను వేడుకొండ్రి. ఆపదలో ఉన్న జనులను చూచి బాబా మనసు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించుము, నెమ్మదించు అని గర్జించిరి. కొన్ని నిమిషాలలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమును కనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నం దున్నిలోని మంటలు అపరిమితముగా లేచెను. మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకునట్లుగా ఎగిరిచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయటకు తోచలేదు. దునిలో కట్టెలు తగ్గింపుడని గాని, నీళ్లు పోసి మంటలు చల్లారుపుడని గాని బాబాకు సలహానిచ్చుటకు వారు భయపడిరి. వారి భయాందోళనను బాబా వెంటనే గ్రహించి తన సటకాతో పక్కనున్న స్తంభంపై కొట్టుచు, దిగో దిగో, శాంతించుము అనిది. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెము చప్పున మంటలు తగ్గిపోయి దుని యథాపూర్వకముగా మితముగా ఉండెను. భగవద్ అవతారమైన సాయినాథుడు అట్టివారు వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి వేడిన వారినెల్లా వారు కాపాడుదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథలను నిత్యము పారాయణం చేసేదరో వారి కష్టములన్నింటి నుండి విముక్తి కలుగుదురు. అంతేగాక
సాయి ఎందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారము పొందెదరు. వారి కోరికల నీవు నెరవేరి తుదకు కోరికలు లేని వారే ముక్తిని పొందెదరు. 11వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ